భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం, భారతీ పరమారూఢం, భారతీ తీర్థం ఆశ్రయ శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానన్య. అయోధ్యకాండ నిన్న మనం చెప్పుకున్నట్టుగా అయోధ్యకాండ అనేదానికన్నా కూడా ధర్మకాండ అనడంలో తప్పు లేదేమో. అదంతా కూడా మనకు నేర్పించేది ధర్మమే. ధర్మం ఎవరి కొరకు అన్నది కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఈ ధర్మము మనిషికే కానీ పశువుకు కాదు. పశువుకు తెలిసిన ధర్మం అంతా ఏంది? పశుధర్మం అంటారు పెద్దలు. దానికి తెలిసింది ఏంది? ఈ అడ్డంగా ఉన్న జంతువులకు మనిషికి రక్తమాంసాలు వెముకలు అన్నీ ఉన్నాయి. అవి అడ్డంగా ఉన్నాయి. మనిషి పొడుగుగా నిలబడినాడు, నిలువుగా ఉన్నాడు. ఈ 84 లక్షల జీవరాశులలో మనిషి ఒక్కడికి మాత్రమే ఆలోచన శక్తి ఇచ్చాడు, వాక్ ఇచ్చాడు. మీ కుక్కకు అశ్వానికి అవి లేదు, కానీ అవిట్లో ఉన్నాయి, మనలో ఉన్నాయి కూడా. ఏంటంటే ఆకలి, నిద్ర, కామము ఇత్యాది అన్నీ కూడా అవిటికి ఉన్నాయి, మనకున్నాయి. కానీ ఇక్కడ ఒక గమ్మత్ ఏమంటే, పశువులకు కామము సంతానోత్పత్తి కొరకు ఈశ్వరుడు అవిటికి దానికంటూ ఒక కాలం నిర్ణయించాడు. అవి ఆ కాలంలోనే ఆలోచిస్తాయి సంతాన ఉత్పత్తి ఎలా చేయాలని చెప్పేసి. కానీ మానవుడికి ఇది సమయము ఒక కాలం అంటూ నిర్ణయించలేదు, దేవుడు నిర్ణయించలేదు. ఈ మనిషి అనేవాడు ఏ సమయంలో అయినా కానీ కామం కొరకు పరిగెత్తగలుగుతాడు, కామం వద్దని కూడా ఆగిపోయే శక్తి ఇచ్చాడు. అదే ఆలోచన శక్తి. ఏ సమయంలో నేను భోజనం చేయాలన్నది ఇతనికి నిర్ణయించాడు, ఏ సమయంలో నిద్రపోవాలని నిర్ణయించాడు, అదేవిధంగా ఏ సమయంలో సంతానోత్పత్తి కొరకు నేను ఉండాలన్నది కూడా నిర్ణయించాడు. దాంట్లో కూడా ధర్మం ఉన్నది, కానీ పశువులకు ఆ ధర్మం లేదు. అందుకే మనం నిన్న చెప్పుకున్నట్టుగా గీతా భాష్యంలో ఆదిశంకరుల వారు ఆ భాష్యం చెప్తూ ఏమన్నారంటే, వేదాలు రెండు రకాల ధర్మాలను మనకు బోధించింది. ఒకటి ప్రవృత్తి ధర్మం, ఒకటి నివృత్తి ధర్మం. ఈ రెండు ధర్మాలే మనిషి యొక్క మనుగడకు మూలమైపోయినాయి. అంటే మనిషి బ్రతికుండాలంటే శ్వాస ఉండాలంటారు, కాదు శ్వాస కాదు, మనిషి మనగడకు ఈ రెండు ధర్మాలే మూలం. ఈ రెండు ధర్మాలే శ్వాసగా మనం పెంపొందించుకోవాలి. ఎందుకంటే మన అభ్యుదయం కొరకు, మన యొక్క భవిష్యత్తు కొరకు ఈ రెండు ధర్మాలనే మనం ఇది చేసుకోవాలి. మనం ఏం చేయాలని చెప్పేది ప్రవృత్తి ధర్మం, అయితే మనం ఎలా ఉండాలని చెప్పేది నివృత్తి ధర్మం. ఒక వ్యవస్థలో, ఒక సంస్థలో మనము ఉద్యోగానికి వెళ్తే మనకు అక్కడ ఏం చేయాలన్నది వాళ్ళు చెప్తారు, అది ప్రవృత్తి ధర్మం. అయితే ఆ సంస్థలో మనం ఎలా ఉండాలన్నది నివృత్తి ధర్మం. అంటే ఆ సంస్థలో ఒక ప్రొడక్షన్ మేనేజర్గా మనం ఏం చేయలేదు అనేది ప్రవృత్తి ధర్మం. అయితే మనం ఎలా ఉండాలన్నది చెప్పేది నివృత్తి ధర్మం. అక్కడ మనం 9 గంటలకే వెళ్ళి ఉండాలన్నది మన ధర్మం. అది ఇవన్నీ కూడా అంటే ఈ లౌకికమైనదే కావచ్చు, ఆధ్యాత్మికంగా అయినా కావచ్చు, ఈ రెండు ధర్మాల మీదనే మనిషి మనుగడ ఉన్నది. అయితే మనం ఇవన్నీ కూడా మనం ఎలా పెంపొందించుకోవాలి, ఎప్పుడు పెంపొందించుకోవాలంటే అనుక్షణం మనం పెంపొందించుకోవాల్సిందే. దానికి సమయం అనేది ఏం లేదు. వేసే అడుగు ప్రతి అడుగులో కూడా మనము చూడాలి, ఇప్పుడు నేను వేసేది ధర్మమైనదా కాదా అని. రామచంద్రమూర్తి ఎంతోమంది ప్రజలు అంటారు అయోధ్యకాండలో, లక్ష్మణుడు అంటాడు, ఆకర్ణ దశరథ మహారాజు కూడా అంటాడు, నన్ను నివారించి నువ్వు ఈ రాజ్యాన్ని తీసుకోరామా అంటాడు. ధర్మానికి అధర్మమైన పని ఏది చేయనంటాడు. అంతేకాకుండా మనిషి మాట ఇస్తే ఎలా ఉండాలన్నది కైకేయి అమ్మవారితో అంటాడు, అమ్మా రాముడు రెండో మాట మాట్లాడమ్మా అంటాడు. ఈ విధంగా మనకు ఈ అయోధ్యకాండ ఎంతో నేర్పిస్తుంది. ఇదంతా కూడా ధర్మపూరితమైన కాండ. మనము రామాయణంలో ఈ కాండను ఎంత లోతులోకి వెళ్ళి మనము అందులో ఉన్న మనులు మాణిక్యాలను మనం సంపాదించుకోగలిగితే మన లోపల కూడా మనకు మన ఆత్మవిశ్వాసం పెరిగిపోయి అధర్మమైన పనులు నేను చేయడం లేదన్నది మనం ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఈ యొక్క అయోధ్యకాండ చదివి ధర్మమైన బాటలో మనం వెళ్తే రేపే కాదు, ఈ క్షణం మరుక్షణంలో యమధర్మరాజు ఎదురుకు వస్తే కూడా మనం సంతోషంగా అంటాం, నా లోపల నువ్వు తప్పులు వెతకలేవు యమధర్మరాజా, ఎందుకంటే నేను అయోధ్యకాండనంతా కూడా నా గుండెలో పెట్టుకున్నానని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఆలోచించండి,
అప్పుడే కాదు ఇప్పుడు కూడా, ఈ ఇప్పుడు కలియుగంలో కూడా అధర్మం పూరితంగా ఏది సంపాదించినా కానీ అది ఆ వ్యక్తులు ఎన్ని సంవత్సరాలు ఈ భూమిలో ఉన్నారో వాళ్ళని ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారని. అంటే మనకు తెలిసిందంతా కూడా ఇప్పుడున్న ఈ కలియుగంలో ఈ అధర్మమైన పనులు రెండింటి గురించి చేస్తాం, ఒకటి డబ్బు కొరకు, ఒకటి శరీర సుఖాల కొరకు. ఇవి రెండు కూడా శాశ్వతం కాదని మనకు అడుగడుగున్న మన సనాతన ధర్మం నేర్పిస్తుంది. అంటే మల్టీమిలియనర్ కూడా రెండు సాలరీ భోంచేస్తాడు, కూలివాడు కూడా రెండు సాలరీ భోంచేస్తాడు. కానీ ఈ మల్టీమిలియనర్ ఈ డబ్బు ఎలా వచ్చిందన్నది ఆలోచన లేకుండా ఏ దోవలంటే ఆ దోవలో వెళ్ళి ఆ డబ్బు తేవడం వల్ల అతను తినే తిండి కూడా అతనికి జీర్ణం కాని వ్యక్తులు ఎంతో కోట్ల కోట్ల మంది ఉన్నారు ఈ భూప్రపంచంలో. మరి దేని కొరకు మనం ఇంత సంపాదించేది? పట్టు పాంపులు వేసుకున్నా కానీ నిద్ర రాదు, మరి దేని కొరకు? కాయ కష్టం చేసేవాడికి, నీతిగా బ్రతికేవాడికి మీరు చూడండి, అతను ఇలా పరుపైన పడుకున్నాడు అనుకో నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే అతను అధర్మం చేయలే కనుక ఈ గుండెలో ఎక్కడ తొలిచదు. అయా నువ్వు ఇవాళ పొద్దుంత నువ్వు ఇన్ని అధర్మ పనులు చేసావని చెప్పరు, కానీ వీళ్ళు దాన్ని తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, దాన్ని లెవ్వనీయరు. అధర్మాన్ని అధర్మమే ధర్మం అన్న భావనతో ఉంటారు. ఈ విధంగా ఉండడం వల్లనే మనిషి అధోగతి పాలవుతున్నాడు. ఈ అయోధ్యకాండలో ఉన్న ప్రతి ఒక్క పలుకు మనకొక ప్రణవమంత్రంగా మనం భావించాలి. ఒక మనము మంత్రోపదేశం గురువులు చేస్తే దాన్ని మనం ఎంత గొప్పగా మనము దాన్ని జపం కింద పెట్టుకొని చేసుకుంటామో అదేవిధంగా ఈ అయోధ్యకాండలో ప్రతి ఒక్కరి మాట సీతమ్మ వారిదే కావచ్చు, కైకే అమ్మ వారిదే కావచ్చు, మందరదే కావచ్చు, లేకపోతే పురప్రజలదే కావచ్చు, కౌసల్యమాతదే కావచ్చు, ప్రతిది కూడా మనము ఈ గుండెలలో పెట్టుకుంటే మనం ఏ తప్పు చేయం. ఎందుకంటే ధర్మం అనే బాటలో మనకు వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక. ధర్మము మనిషికి చాలా శ్రేయస్సును తెస్తుంది, ఇహంను అభ్యుదయాన్ని తెస్తుంది, కానీ అధర్మం తీదు. ఒకసారి ఆలోచించండి, ధర్మంతో ఉన్న వాళ్ళ గురించి ఎంతోమందిని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఒకసారి ఆలోచించండి, రేపటి ఉదయానికి భోజనం లేని త్యాగరాజస్వామి 162 సంవత్సరాలు అయిపోయింది వారు సమాధి అయి. మరి ఈరోజు కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏంటంటే ధర్మం మీదనే ఉన్నారు. ఎందరో రాజులు అడిగారు, మా మీద నువ్వు పాటలు కట్టు, పాటలు రాయి అంటే, లేదు నాకు రామచంద్రమూర్తి మించి ఇంకెవరికి నేను రాయనన్నాడు, భోజనం లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. మరి ఈరోజు కూడా త్యాగరాజస్వామిని మనం గుర్తు చేసుకోవడానికి కారణం ఇలాంటివే. ఇవి ఒక్కటి గుర్తుంటే మనకు సరిపోతుంది. అంటే మనకు కూడా ఒక్కొక్కసారి అని మనం వస్తుంది, నేను ధర్మంలో ఉంటే భవిష్యత్తులో నన్ను ఎవరైనా గుర్తుపెట్టుకుంటారని. నువ్వు గుర్తుపెట్టుకోవాలన్న ఆశతోటి నువ్వు ధర్మంలో ఉండకు. ఇది నా ధర్మము, ఇది నా కర్తవ్యం అంటూ నువ్వు ముందుకెళ్ళు. నీకు తెలియకపోవచ్చు, పైలోకాలం నుంచి నువ్వు చూస్తావేమో, 4 తరాలు కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటారు. అది మనకు ధర్మం అనేది నేర్పిస్తుంది. విధంగా మనకు ఈ అయోధ్యకాండలో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఒకటి సంఘర్షణ ధర్మానికి ధర్మానికే మొదలవుతుంది. ఈ విధంగా అక్కడ మనకు అయోధ్యకాండ ఎంతో నేర్పిస్తుంది. ఒకరోజు ఏమైందంటే దశరథ మహారాజు తను సంతోషంగా ఉన్నాడు, తన పిల్లలు, తన కోడళ్ళు, అసలు అక్కడ ప్రతిరోజు ఒక పండగ వాతావరణం ఏంది ఉండంట. అయితే ఆ సమయంలో కైకేయ తమ్ముడు యథాజిత్ వచ్చాడంట. అంటే యథాజిత్తు తను కళ్యాణానికి వచ్చాడు, వీళ్ళ కళ్యాణానికి వచ్చాడు. ఆ తర్వాత తను దశరథ మహారాజుతో అంటాడు, నేను కొన్ని రోజులు నా మేనల్లుడిని తీసుకొని వెళ్తాను అని కైకేయ తండ్రి రాజ్యానికి. అంటే సరే అని అంటాడు ఎవరు, దశరథ మహారాజు. ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడాల్సింది ఏమంటే యథాజిత్ అడిగింది ఒక భరతుడినే, కానీ శత్రుఘ్నుడు కూడా భరతుడితో వెళ్ళాడు. ఇక్కడ గమ్మత్తు ఏమంటే, ఎవరైనా సరే ఇప్పుడు ముగ్గురు రాణులు, వాళ్ళకు ముగ్గురు పిల్లలు, కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు శత్రుఘ్నుడు, లక్ష్మణుడు. రాముడు కౌసల్యమాత మందిరంలోనే పెరిగాడు, భరతుడు కైకేయమాత మందిరంలో పెరిగాడు. కానీ సుమిత్ర పిల్లలు మాత్రము ఒకరేమో రాముడితో కౌసల్య మందిరంలో పెరిగితే, ఒకరేమో భరతుడితోటి కైకేయ మందిరంలో పెరిగారు, తన మందిరంలో ఎవరు పెరగలేదు. అందుగురించి ఆవిడ పేరు సుమిత్ర కాదు, ఈ విశ్వానికే మిత్ర. అంటే ఒక స్నేహమైన వాతావరణంలో పెరిగింది కనుకనే ముందు ముందు తన కీర్తి మనకు తెలుస్తుంది. లక్ష్మణుడు 24 గంటలు రాముడే రాముడే రాముడే, బహిప్రాణం అంటారు. రాముడు కూడా లక్ష్మణుడు లేకుంటే నిద్రపోయేవాడు కాదు. అదేవిధంగా శత్రుఘ్నుడు కూడా భరతుడితోటే ఉండిపోతాడు. ఎప్పుడైతే యజాదిత్ తనను అడిగేటప్పటికీ ఈ విధంగా శత్రుఘ్నుడిని తీసుకొని వెళ్తాడు.
కానీ మనకు గమ్మత్తైన అనుబంధాలు వీళ్ళు ఇది వీరి నలుగురి తండ్రి ఒక్కడు తల్లులు వేరు కానీ వాళ్ళలో ఏ కోశాన కూడా మా తల్లులు వేరు అన్న భావన లేదు వాళ్ళు ఎంతసేపు కూడా మేము నలుగురు అన్నదమ్ములము నలుగురం ఒక ప్రాణం అన్నట్టుగానే వాళ్ళు పెరిగారు భరతుడేమో వెళ్తూ వెళ్తూ శత్రుఘ్నుని తీసుకొని వెళ్తాడు ఇక్కడనేమో రాముడు లక్ష్మణుడు మాత్రమే ఉన్నారు అయితే మనకెక్కడ కూడా శత్రుఘ్నుడు తాను భరతుడితో వెళ్తుంటే తన తల్లికి చెప్పిపోయినట్టుగా మనకు కనబడదు తండ్రికి చెప్పినట్టుగా కనబడదు భార్యకు చెప్పినట్టుగా మనకు కనబడదు కానీ మనకెక్కడ వాల్మీకి మహర్షి కూడా మనకెక్కడ ఇవ్వలే వాళ్ళతో పాటు వీరిద్దరు భార్యలు కూడా వారితో వెళ్ళారా లేకుంటే అయోధ్యలో ఉన్నారా అని తెలియదు ఈ విధంగా మనకు వాళ్ళు వెళ్ళిండ్రు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఆ రాజ్యంలో మేనమామ దగ్గర ఎంత సత్కారాలు పొందుతున్నారు వాళ్ళు రకరకాల సంగీత కార్యక్రమాలలో ఉంటున్నారు ఒక అంటే అమ్మమ్మ గారింటికి వెళ్తే ఎన్ని సుఖ సంతోషాలు ఉంటాయో ఆ విధంగా భరత శత్రుఘ్నులకు ఉన్నాయంట కానీ వాళ్ళకంతా కూడా ఏందంటే మా నాన్న వృద్ధుడయ్యాడు ఆయన ఎక్కడ అక్కడ ఎలా ఉన్నాడో ఎందుకంటే వీళ్ళు మనకి రామాయణం ఇవన్నీ నేర్పించేది కూడా మర్యాద అంటే మన ఇష్టమున్నప్పుడు పోవడం మన ఇష్టం వచ్చినప్పుడు రావడం కాదు తీసుకెళ్ళింది తన మేనమామ కనుక పంపించేది కూడా తన మేనమామ అని అక్కడ ఉన్నా కానీ వీళ్ళ హృదయంలో మాత్రం అక్కడ మా తండ్రి గారు ఎలా ఉన్నారో మా అన్నలు ఎలా ఉన్నారో ఈ విధంగా ఇదే ఆలోచన అనట అంటే లౌకికంగా వాళ్ళు సంతోషపడుతున్నా కానీ మనసులో మాత్రం ఎప్పుడు కూడా భరతుడికి శత్రుఘ్నుడికి అదే విధమైన ఆలోచనలు ఉన్నాయంట నిజంగా దశరథ మహారాజు ఎంత అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంత కష్టపడి తండ్రి మనల్ని పెంచుతాడు మనం కూడా ఒకసారి ఆలోచించండి అనున్న మనకు బహుశా అందరూ కూడా చెప్పింది కూడా ఎక్కువగా అమ్మనే కీర్తించమని చెప్పారేమో కానీ తండ్రి కనబడకుండా మన కొరకు ఎంతో కష్టపడతాడు ఒకసారి ఆలోచించండి పెద్ద మనకు చిన్నప్పుడు ఇది చదవకపోతే తిట్టాడు కదా అని చెప్పి మనం తండ్రితో మాట్లాడాం ఆ తర్వాత ఏదైనా తప్పు పని చేస్తుంటే తిట్టాడు కదా అని చెప్పి తండ్రితో మాట్లాడాం ఎంతసేపు మనం అమ్మతోటే ఉండి అమ్మకూచిగా పెరుగుతున్నట్టుగా ఉంటాం కానీ మన కొరకు ఎన్ని కష్టాలు పడుతున్నాడు తను ఎన్ని త్యాగాలు చేస్తున్నాడు ఎప్పుడైనా మనం ఆయన మన తండ్రి గతంలోకి వెళ్తే మనకు తెలుస్తుంది వారు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా తన కొరకు ఖర్చు పెట్టకుండా తన పిల్లలకంటూ తెస్తుంటారు కానీ ఈ రోజులలో తండ్రులను మర్చిపోవడము తల్లులను మర్చిపోవడం ఇదే ఉంది అక్కడ అన్ని భోగాలు అనుభవిస్తూ కూడా మా తండ్రి ఎలా ఉన్నాడని చెప్పేసి భరతుడు ఆలోచిస్తూ ఉన్నాడు కానీ ఈ రోజులలో ఎలా ఉందంటే వివాహం కాగానే భార్యతో కలిసి వేరే కాపురం పెట్టడము ఆ తర్వాత తల్లిదండ్రులను చూడకపోవడం ఇది ఎక్కువగా ఎందుకు పెరిగిపోతుందో తెలుస్తలేదు ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారని చూడకపోవడం అంటే అందరూ ఉన్నారా అండి అనే ప్రశ్నకు మనం స్టాటిస్టిక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ సంఘంలో ఎక్కువగా మన కంటికి కనబడేటి ఇలాంటి సంఘటనలే అలా కాకుండా తల్లిదండ్రులతో ఉండి ఆ తన భార్య కూడా తన తల్లిదండ్రులను చూసినట్టుగా చూస్తున్న సంఘటనలు అరుదుగా ఉన్నాయి కోటికో నూటికో మనం ఒక్కటే చెప్పుకోగలుగుతున్నాం ఈ విధంగా వాళ్ళు అక్కడ ఉంటే ఇక్కడ అయోధ్యలో రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడంటే సుగుణాభిరాముడు అంట అసలు ఈ విశ్వంలో ఉన్న గుణాలన్నీ కూడా రాముల్లో మనకు కనబడుతున్నాయంట అది ఆ విధంగా ప్రజలందరూ చెప్పుకుంటుంటే దశరథ మహారాజుకు ఎంతో సంతోషంగా ఉండేదంట ఎప్పుడైనా రామచంద్రమూర్తి ఇలా నడుచుకుంటూ వస్తుంటే దశరథ మహారాజుకు రాముడు ఎలా కనబడేవాడంటే తాను యవ్వనంలో ఉన్నప్పుడు తన అద్దంలో చూసుకుంటే తన ఎలా ఉండేవాడో రాముడు ఎలా కనబడేవాడంట రాముడిని చూస్తుంటే పొంగి పొరిలిపోయేదంట తన హృదయం అంతా కూడా ఇలాంటి కొడుకును నాకు పుట్టాడే ఇలాంటి కొడుకునిచ్చాడే ఆ ఈశ్వరుడు అని చెప్పేసి ఎంతో సంతోషపడుతుండేనంట ఆ వాల్మీకి మహర్షి కూడా అసలు ఈ 24,000 శ్లోకాలతో రాసిన రామాయణం కూడా చాలా తక్కువ పదాలతో రాశాడు అంటే తను ఇంకా మాధుర్యాన్ని ఆస్వాదించి రాస్తే బహుశా 100,000 శ్లోకాలు అయ్యేదేమో అట్లాంటి వాల్మీకి మహర్షి కూడా రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి గుణాలు చూసేటప్పటికి ఏమంటాడంటే సముద్రంలో అలలను మనం లెక్కబెట్టొచ్చేమో కానీ రామచంద్రమూర్తి యొక్క సుగుణాలను మనం లెక్కబెట్టలేమని చెప్తాడంట అంటే రామచంద్రమూర్తి లోపల ఉన్న ఎన్ని గుణాలు ఉండొచ్చు వాల్మీకి మహర్షి తక్కువ పదాలతో రామాయణం రాసిన వ్యక్తి రాముడి దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ విధంగా ఉన్నదంట రాముడి గురించి రాస్తుంటే పూటలు అసలు నిండిపోతున్నా కానీ తనకు తృప్తి అనిపించలేదంట రామచంద్రమూర్తి ఆ విధంగా ఉండేవాడంట కొన్ని సందర్భాలలో వాల్మీకి మహర్షి ఎలా రాస్తున్నాడంటే రాముడి యొక్క కళ్యాణ గుణాలు రాసేటప్పుడు ఒకసారి తను చూస్తున్నట్టుగా ఇంకొకసారి ఏమో దశరథ మహారాజు చూస్తున్నట్టుగా ఇంకొకసారి ఏమో
పురప్రజలు చెప్పుకుంటున్నట్టుగా ఈ విధంగా ఎన్నో రకాలుగా రాముడి యొక్క కీర్తిని వర్ణిస్తున్నాడు. రామచంద్రమూర్తి సౌందర్యవంతుడే కాదంటండి, రామచంద్రమూర్తి రూప సౌందర్యమే కాక శక్తి సౌందర్యం ఉండేదంట. అంటే ఏ శక్తి, తన శక్తి ఎలాంటిదంటే ఆ ధనుర్వేద విద్యలో అసలు బాణం ఎప్పుడు తీస్తున్నాడు, ఎప్పుడు ఎక్కుపెడుతున్నాడు, ఎప్పుడు వేస్తున్నాడో కూడా ఎవరికి తెలియదంట. ఈ మాట రాముడికి చెడు చేయాలని వెళ్ళిన శూర్పణఖని తన అన్నతోటి చెప్తుంది. అంటే రాముడు స్నేహితుడు చెప్తే నిజమే, స్నేహితులు పొగుడుతున్నారు తన స్నేహితులని అనుకోవచ్చు, ఆ విధంగా ఉన్నాడట. రాముడు సదా ప్రశాంత చిత్తుడు ఉండేవాడంట. అసలు ఎప్పుడు కూడా ఇట్లా ఇరిటేట్ అయిపోతూ మాట్లాడడం కానీ ఇలాంటిది ఏది ఉండేది కాదంట, ప్రశాంతంగా ఉండేదనమాట. అసలు రాముని ముఖం చూస్తుంటే అందరికి అనిపించేదంట ప్రశాంతత అంటే ఇలా ఉంటుందంటే రామచంద్రమూర్తి మొహం చూస్తే మనకు తెలిసిపోతుందంట. అంతేకాకుండా ఎంత మృదుగా మాట్లాడేవాడంట. అసలు ఆ పలుకులో అంటే కొందరు ఎలా ఉంటుందంటే మాట్లాడేటప్పుడు కొద్దిగా పైకి మాట్లాడి కొద్దిగా తగ్గువ మాట్లాడి ఇలాంటివి కాకుండా మృదుగా మాట్లాడేవాడంట. ఎవరైనా సరే పౌరుషంగా మాట్లాడితే తను తిరిగి పౌరుషంగా మాట్లాడేవాడు కాదంట. మనమైతే ఏం చేస్తాం, టిట్ ఫర్ టాట్ అంటూ వాడు ఒకటంటే మనం ఒకటి అనాలనుకుంటామంటాం. తను ప్రజలలో వెళ్తే ఎలా ఉంటాయంట స్మితపూర్వ భాష అంటారు రామచంద్రమూర్తిని. అంటే నవ్వుతూ ముందుగా మాట్లాడతాడంట. జనరల్గా ఏమంటే మనం కొద్దిగా ఏజ్ పెరగడమో లేకపోతే పదవి పెరగడమో డబ్బు పెరగడం అయితే మనం ప్రతిసారి ఏమనుకుంటాము, ఎదుటివాడు వచ్చి మనల్ని మాట్లాడాలనుకుంటాం. కొందరు ఉంటారు పెద్దవాళ్ళు, మనం కూడా మన బంధువులలో చూస్తుంటాం, ఏరా చూసి మాట్లాడాలని తెలియదా అంటాడు. తప్పే ముందు నువ్వు మాట్లాడొచ్చు కదా, ఏరా వాడు వరుస అల్లుడే కావచ్చు, కొడుకే కావచ్చు, లేకపోతే మనవడే కావచ్చు, నువ్వు మాట్లాడొచ్చు కదా. అంటే ఈ పెద్దరికం నువ్వు నిరూపించుకోవడానికి ఎదుటి వాళ్ళు ముందు మాట్లాడాలనుకుంటాం. రామచంద్రమూర్తి అలా కాదు. తను ఒక వీధిలో వెళ్తుంటే ఎదురుగా ఒక పెద్ద మనిషి వచ్చాడనుకోండి, అంటే వయసులో పెద్దవాడైతే రామచంద్రమూర్తి రెండు చేతులు ఎత్తి నవ్వుతూ ముందు తను మాట్లాడేవాడంట. కానీ నేను రాజును, చక్రవర్తి కొడుకును, ప్రజలు కదా, వాళ్ళు నన్ను ముందు మాట్లాడాలని చెప్పేసి రామచంద్రమూర్తి ఏ క్షణాన కూడా ఆలోచించేవాడు కదంట. తీయగా మాట్లాడేవాడంట. ఇంత తీయగా అంటే అసలు ఆ మాటలో మొత్తం సత్యమే ఉండేదంట. అంటే కొందరు ఎలా ఉంటారంటే తీయగా మాట్లాడుతూ మోసం చేస్తారంట, ఆ విధంగా కాదంట రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి మాట్లాడుతుంటే ఒక తేనె ఇలా ఫ్లో అవుతున్నట్టుగా ఉండేదంట. కానీ దాంట్లో ఎక్కడ కూడా మనకు ఇలా పౌరుషంగా మాట్లాడడమో కోపం వచ్చి మాట్లాడడమో లేదంట. రామచంద్రమూర్తికి కోపం వచ్చినట్టుగా అయోధ్యలో ఎవరు చూడలేదంటే మరి ఎలాంటి వ్యక్తితో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రూప సౌందర్యమే కాక గుణ సౌందర్యం ఉన్న వ్యక్తి రామచంద్రమూర్తి. వాళ్ళ మాటలలో అంటే అసలు నిజంగా కూడా మనం ఇప్పుడిప్పుడు చూస్తుంటాం, కొందరు ఋషులను, కొందరు పీఠాధిపతులను, కొందరు గొప్పవాళ్ళని చూస్తుంటాం. అంటే దివ్య పురుషులను మనం అనడం తప్పులేదు. వాళ్ళు మృదువుగా మాధుర్యంగా మాట్లాడతారు. అదేవిధంగా రామచంద్రమూర్తిగా మాధుర్యంగా మాట్లాడేవాడంట. అసలు ఏదైనా కానీ ఎవరైనా సరే పౌరుషంగా ఎత్తిపడుపు మాటలంటే కూడా రామచంద్రమూర్తి నవ్వుతూ తాను ఎలా ఉండాలో అలాగే ఉండేవాడంట. అంతేకాకుండా రామచంద్రమూర్తిలో ఉన్న ఇంకొక గొప్ప గుణం ఏంటిదంటే తనకి ఎవరైనా మేలు చేస్తే చెప్పుకునేవాడంట, 10 సార్లు చెప్పుకునేవాడంట. అంటే మనకు కూడా ఒక అనుమానం వస్తుంది, రామచంద్రమూర్తికి మేలు చేయడం ఏంటిదండి, అంటే తెలిసి తెలియక చేసినా కానీ రామచంద్రమూర్తి చెప్పుకునేవాడంట. అంటే రామచంద్రమూర్తి చక్రవర్తి కొడుకు, తనకేం అవసరం వస్తుంది ఎదుటి వాళ్ళతోటి తాను సహాయం తీసుకోవడమో ఎవరైనా ఉపకారం చేయడమో ఇలాంటిది ఉంటుంది అని చెప్పి అనుకోవడానికి. అంటే మనం ఒక మాట చెప్పుకోవచ్చు, రామచంద్రమూర్తి ఒక వీధిలో నుంచి వెళ్తున్నాడు శివాలయానికి వెళ్ళడానికి. అక్కడ ఒక చిన్న జంక్షన్ లాంటిది వచ్చిందనుకోండి, తనకు ఆ దోవ తెలియదు. తను అక్కడ నిలబడి ఎవరిని అడగాలనుకున్న సమయంలో ఇంకొక వ్యక్తి కూడా ఆ శివాలయానికే వెళ్తూ అతనికి కూడా దోవ తెలియకపోతే మూడో వ్యక్తిని అడిగాడు అనుకోండి, ఏమండి ఇక్కడ శివాలయంకి ఎలా వెళ్ళాలంటే ఆ మూడో వ్యక్తి అడిగిన వ్యక్తికి చెప్తాడనుకోండి, ఇలా మీరు కుడిచేదిక్కున వెళ్ళి తర్వాత ఎడం చేయన తిరిగితే మీకు శివాలయం వచ్చిందండి అని. అంటే రామచంద్రమూర్తి ఆ శివాలయానికి వెళ్ళాలి, ఇంకో బాటసారి శివాలయానికి వెళ్ళాలి. ఆ మూడో వ్యక్తి ఈ బాటసారికి చెప్పాడు కానీ రామచంద్రమూర్తికి చెప్పలేదు. అయితే రామచంద్రమూర్తి ఏంటి, అతను నాకు దోవ చూపెట్టాడని చెప్పి చెప్పుకొని ఎన్నోసార్లు చెప్పుకొని సంతోషపడేవాడంట. తన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కౌసల్యమాతకు చెప్పేవాడంట, అమ్మ నాకు ఈరోజు నాకు శివాలయం వెళ్ళడానికి నాకు దోవ తెలియక అక్కడ నిలబడితే పాపం ఎవరో ఒక వ్యక్తి
ఆ పక్కవాడికి చెప్పాడు, నిజంగా అతను చెప్పకపోతే నేను ఈరోజు శివాలయంకి వెళ్ళేవాడిని కాదు, ఆ శివుడు దర్శనం అయ్యేదే కాదని చెప్పేసి ఆ వ్యక్తి శివుడు మాదిరిగానే వచ్చి నాకు దోవ చూపెట్టాడని చెప్పేసి తను ఎన్నో అంటే ప్రతిసారి గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఉండేవాడంట. పని మనం ఈరోజు అట్లా ఉంటున్నామా? మనం ఎలా అయిపోయామంటే ఒకరు సహాయం చేస్తే, అంటే జీవితంలో ఎన్నో సహాయాలు ప్రతి అందులోకి ఇంకొక దరిద్రమైన అలవాటు ఏమైపోయిందంటే సహాయం అంటే డబ్బు అనుకుంటాం మనం. రామచంద్రమూర్తి ఇలాగా దోవ చూపెట్టిన వ్యక్తి అతని గుర్తే ఉండడు. డబ్బిచ్చిన వాడిని కూడా మనం ఏమనుకుంటామంటే వీడు ఏదో అవసరానికి నాకు ఇచ్చాడా, నా అవసరానికి ఇచ్చాడా, వాడే అవసరానికి ఇచ్చాడా అన్నట్టు కాకుండా ఇచ్చిన వెంటనే మర్చిపోవడం, లేదా అతనికి ఇచ్చేటప్పుడు గొడవపడడం, ఇచ్చిన తర్వాత మర్చిపోయి గుర్తులేనట్టుగా ప్రవర్తించడము, లేదా డబ్బే కాకుండా ఒక ఉద్యోగ సహాయమే చేశాడనుకోండి, ఇతను భవిష్యత్తులో బాగా మంచి పొజిషన్లోకి వచ్చినాక పలానా వ్యక్తి నాకు చెప్తే ఈ ఉద్యోగం వచ్చిందని చెప్తే చిన్నతనం అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు మనకు కోట్ల మంది అయిపోయారు. ఇప్పుడు ఒక్క సహాయం చేస్తే గుర్తుపెట్టుకోరండి, నీడనిచ్చిన చెట్టును గుర్తుపెట్టుకోరా, ఒక విద్య నేర్పించిన ఒక స్నేహితుడిని గుర్తుపెట్టుకోరా, ఒక విద్య నేర్పించిన ఒక గురువుని గుర్తుపెట్టుకోరా. ఎంతమందికి ఈరోజు గుర్తుందండి ప్రైమరీ స్కూల్లో మనకు చదువు చెప్పిన టీచర్లు? వాళ్ళని ఎప్పుడన్నా మనం వెళ్ళి మాట్లాడుతున్నామా? ఎంతమందికి గుర్తుందండి టెన్త్ క్లాస్లో మనకు ట్యూషన్ చెప్పిన టీచరు? ఎంతమందికి గుర్తుంది ఇంటర్మీడియట్లో మనకు విద్య నేర్పిన గురువులు? లేదా మనకు ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు మనకు సహాయం చేసిన స్నేహితులే కావచ్చు, శ్రేయోభిలాషులే కావచ్చు, లేదా మూడో పర్సన్ మీకు తెలియని వ్యక్తే కావచ్చు. వ్యాపారంలో మీరు మొదలుపెట్టినప్పుడు మొదటిసారి మీకు బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసిన ఆ మేనేజర్ పేరు ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటున్నామా? అన్నీ మర్చిపోతున్నాము. రెండోది ఇంకా దరిద్రమైన అలవాటు ఏమైందంటే ఎదుటి వాడి వల్ల నేను లాభం పొందానని చెప్తే నన్ను నేను చిన్నతనం అయిపోతుంది అనుకుంటున్నాం, కానీ అరే అతని వల్ల ఆ రోజు నాకు ఈశ్వరుడు ఎలా ఉంటాడో తెలియదు, ఆ శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో తెలియదు, ఈ మానవ రూపంలో వచ్చి నాకు ఈ సహాయం చేయడం వల్లనే నేను ఈ ఉన్నత స్థితికి వచ్చానని చెప్పేసి ఒక్కరం ఆలోచించాం. కానీ రామచంద్రమూర్తి అలాంటి వాడు కాదు. రామచంద్రమూర్తికి ఎవ్వరు ఏ పని ఏది చేసినా కానీ వాళ్ళని గుర్తుపెట్టుకొని సదా గుర్తుపెట్టుకొని సంతోషపడిపోయేవాడంట. అంతేకాకుండా ఎవరైనా తనక అపకారం చేస్తే వాళ్ళ గురించి ఆలోచించేవాడు కాదంట. ఎందుకంటే మనం అలా కాదు, మనకు ఎవరైనా అపకారం చేశాడంటే వాడి మీద పగ సాధించాలి, ఏదో విధంగా కించపరచడమో మానసికంగానో శారీరకంగానో ఏదో ఒకటి చేస్తే కానీ మనకు నిద్రపట్టని పరిస్థితి. రామచంద్రమూర్తి ఆ విధంగా లేడు. రామచంద్రమూర్తిలో అన్ని గొప్ప గుణాలంటే అసలు అదే అన్నాడు కదా మహర్షి, అలలను లెక్క పెట్టచ్చు కానీ రామచంద్రమూర్తి గుణాలను మనం లెక్క పెట్టలేమన్న. అంతేకాకుండా అధర్మమైన పని తనకు శ్రేయస్సు అయినా సరే దాని వెనకబడేవాడు కాదు. అది మనకు కిష్కిందకాండలో తెలుస్తుంది. వాళ్ళు అంటాడు, రామా నువ్వు ఎందుకు నీ భార్య కొరకైతే నువ్వు ఇవన్నీ సుగ్రీవుడితో స్నేహం ఎందుకు చేసుకున్నావు, నాతో నువ్వు స్నేహం చేస్తే రావణాసురుడు మెడకు తాడుగట్టి తీసుకొచ్చేవాడిని అంటాడు. అంటే వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులను అలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే నీ పని తొందరగా అయిపోయేదని అంటాడు. కానీ రామచంద్రమూర్తి అలాంటి దోవలో వెళ్ళనే వెళ్ళడు. ఒక్క చిన్న ఎంత ఉపకారం అంటే చిన్న ఉపకారమైనా సరే తను ఎన్నోసార్లు గొప్పగా చెప్పుకునేవాడంట. మనం కూడా మనం అన్ని గుణాలలో ఈ గుణం మనం నేర్చుకోవాలి. ముందు కూడా మనకు తెలుస్తుంది కిష్కిందకాండలో కృతజ్ఞుడికి ఎలాంటి శిక్ష పడబోతుందని చెప్పేసి. ఈ విధంగా మనము ఆలోచించాల్సింది, ఆ రాముడి యొక్క గుణాలు మనం పెంపొందించుకోవాల్సిందే. జై శ్రీరామ్.